ఆదేశాలు ఇప్పించడం జరుగుతుంది. కాబట్టి రెండవది, మనం అందరం కూడా తినేటువంటి అన్నము కేంద్ర ప్రభుత్వం ఉచితంగా మనకు నరేంద్ర మోడీ బియ్యం ఇస్తా ఉన్నాడు. గతంలో కరోనాలో 10 కిలోల బియ్యం ఇవ్వడం జరిగింది, ఇప్పుడు మీకు 6 కిలోల బియ్యం ఉచితంగా వస్తున్నాయి. ఇది 5 సంవత్సరాల వరకు కూడా మీకు ఉచితంగా నరేంద్ర మోడీ బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే రకంగా కరోనాలో మనందరికి కూడా 3 సూదులు ఇచ్చి ఈ రోజు చెరువులో ఇక్కడ మా స్థానికంగా ఉన్నటువంటి ఎంపీపీ కానీ జెడ్పీటీసీ కానీ వైసీపీ కానీ భారతీయ జనతా పార్టీ నాయకులము మనం అందరం కూర్చొని ఈ చెరువులో మాట్లాడుకుంటున్నామంటే ఆయన 3 సూదులు ఇప్పించుట్లో కరోనాలో మనందరినీ కూడా బతించుకోవడం జరిగింది. ఈ రోజు మీ అందరిని కూడా అడుగుతా ఉన్నాను, రాముడు అక్షంత అక్షంత వచ్చిన తల్లి మీకు ఊర్లో మీ అందరికీ రాముడి అక్షంతలు పంపించి అయోధ్య రామ మందిరం నిర్మించడం జరిగింది. ఈ రోజు మన భారత ప్రధాని పని కోసం మనకు ఉపాధి హామీలో మీ అందరి కడుపు నిండా పనిచేసే విధంగా చూస్తా ఉన్నాడు, మనందరికీ ఉచితంగా అన్నం పెడతా ఉన్నాడు. మనం బతకడానికి ఆయుష్మాన్ భారత్ 5 లక్షల రూపాయలు, మనందరికీ కూడా తెల్ల కార్డు ఉన్నోళ్ళకి ఇన్సూరెన్స్ ఉంది. నిజామాబాద్ జిల్లాలో 30 దవాఖానలు ఉన్నాయి, ఆ దవాఖానలలో ఆ కార్డు తీసుకొని పోతే మనందరికీ కూడా ఉచితంగా వైద్యం లభిస్తుంది. ఈ రోజు దేశం కోసం ధర్మం కోసం పాటుపడేటువంటి వ్యక్తి కాబట్టి నరేంద్ర మోడీకి కమలం పోగొడుతూ ఓటేయమని చెప్పేసి మేము మీ దగ్గరికి రావడం జరిగింది. మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం జరిగింది, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని కూడా మీరు గెలిపించడం జరిగింది. కాబట్టి ఇక్కడ చూసినట్లయితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2500 రూపాయలు ఒక మహిళకి ఇస్తామని చెప్పిండ్రు, రైతులకు రుణమాఫీ చేస్తా అన్నారు, రైతు బంధు 15,000 పెంచుతామన్నారు, తులం బంగారం ఇస్తామని చెప్పిండ్రు, కరెంటు ఉచితంగా ఇస్తామని చెప్పిండ్రు, అన్ని రకాల వాగ్దానాలు చేసిండ్రు. గత కారు గుర్తు షకీలు కేసీఆర్ మీకు రేషన్ కార్డులు ఇవ్వలేదు, పెన్షన్లు ఇవ్వలేదు. ఈ రోజు చేతి గుర్తు రావడం జరిగింది సుదర్శన్ రెడ్డి ఎమ్మెల్యే, అదే రకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కావడం జరిగింది. ఈ రోజు వీళ్ళు కూడా పెన్షన్లు రేషన్ కార్డులు మీకు కొత్తగా ఇవ్వడం లేదు. రేపు మనం మండలం ఆఫీస్ దగ్గర ఎన్నికల తర్వాత ఇదే ఉపాధి హామీ పనులు అయిపోయిన తర్వాత అందరం ట్రాక్టర్లు ఎక్కిపోయి మండల ఆఫీస్ కాడ కార్డీఓకు కలెక్టర్కు వినిపించే రకంగా మనం రెంజల్లో పెద్ద ఎత్తున మనం ధర్నా చేసినట్టయితే మీకు కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు మన ధర్నాను చూసి భయపడి వాళ్ళు మీ దృష్టికి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి మీకోసం మేము పోరాటం చేస్తాం. మీకోసం పోరాటం చేయడానికి ఈరోజు మేము రాష్ట్రంలో కానీ ఇక్కడ కానీ మేము ఒక అపోజిషన్గా ఉండి కేంద్రంలో అధికారంలో ఉండి మేము పనిచేస్తా ఉన్నాం. కాబట్టి కేంద్రం నుంచి రావాల్సినటువంటి నిధులు మీకు ఇప్పిస్తూనే ఈరోజు ఆ తల్లి చూస్తూ ఉంటే చెవులో కమ్మలు కనపడతా ఉన్నాయి. అవి సుదర్శన్ రెడ్డి ఇప్పించిన తులం కమ్మలైన తల్లి మీ తల్లి గారు పెట్టాయా? తర్వాత ఈ ప్రభుత్వాన్ని కూడా ఎక్కడిదక్కడ నిలదీసి తప్పకుండా మనం అందరం కూడా మీ పనులు అయితే చూద్దాం. అదే రకంగా 500 రూపాయలు వడ్లకు బోనస్ ఇస్తా అన్నాడు. పోయినా ఆనాకాలం పంట పోయింది, ఇప్పుడు ఎండాకాలం పంట పోయింది, మళ్ళా వానాకాలం బోనస్ ఇస్తా అంటున్నాడు. కాబట్టి మనం అందరం కూడా తప్పకుండా వీళ్ళకు బుద్ధి ఇచ్చేదిగా. అదే రకంగా మీ రెంజల్లో చూసినట్లయితే 1 సంవత్సరం కిందట సుమారు 40 రోజులు మీరు ఈ బందర్ల రోడ్డు కోసం మీ రెంజల్ నుంచి ఎన్నో రకాలుగా ప్రయత్నం చేశారు. మీ శాపం తగిలి మీ కోపంతో మీరు చేసినటువంటి శాపనార్థాలతోటి షకీల్ మాత్రం ఎమ్మెల్యే వెళ్ళిపోయిండు, వాళ్ళ ప్రభుత్వం పడిపోయింది. సుదర్శన్ రెడ్డి నేను చేస్తా అన్నాడు. సుదర్శన్ రెడ్డి మళ్ళీ మీ శాపాలు తగిలేటట్టు ఉంటాడా లేదు మీకు పనిచేసి పెడతాడా అది సుదర్శన్ రెడ్డి తెలుసుకోవాల్సిందే. గంగమ్మ తల్లి చూస్తుంది, చెర్లో మీరు చూస్తున్నారు. మీ పని చేసి పెడితే సుఖంగా ఉంటాడు, మీ పని చేయకుంటే మాత్రం ఆయన కూడా ఇంటికి పోతాడు. కాబట్టి అందరికీ తెలిసిపోయింది రేంజలో లేదన్న నోట్లకెళ్ళి మాట అంటే అది మంచిది కాదురా బాబు, దండం పెట్టుకొని పనైనా చేసుకోవాలి కానీ వాళ్ళ తిట్లు వాళ్ళ శాపనార్థాలు మంచి కావని లీడర్లందరికీ తెలిసిపోయింది. మేము తప్పకుండా మరేపు మా కేంద్రం అధికారంలోకి వచ్చినాక మా ఎంపీ తోటైనా కానీ మేము కొంత పని మీకు చేపిస్తాం, మీకు అండగా ఉంటాం, మీ గ్రామంలో ఉన్నటువంటి సమస్యలకు మేము కూడా అండగా ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ తల్లులారా ఈరోజు మేము మాటలు మంచిగా చెప్పొచ్చు, ఇంకా అర్ధగంట సేపు మీరు వినొచ్చు, రెక్కాడితే కానీ డొక్కాడితే కానీ మీకు కడుపు నిండదు, ఇక్కడ ఉపాధి హామీలో మళ్ళీ మేము వచ్చినామని చెప్పి మీకు కోత పెట్టకుండా మన ఫీల్డ్ ఎస్టేట్లో అందరు కూడా మీకు రోజువారీగానే ఉంటుంది. మీ అందరికి కూడా ఇంకా 50 రూపాయలు 100 రూపాయలు రావాలని మేము ఎక్కువ డిమాండ్ చేస్తాం, భవిష్యత్తులో కూడా డిమాండ్ చేస్తాం. మేము ఇక్కడ ఉపాధి హామీలో ఇక్కడ మీకు 200 వచ్చినా రేపు రైతులతోటి 200 300 వచ్చి ఆ పొలాల్లో కలుపు తీసినా ఉపాధి హామీ రికార్డు చేస్తట్టు చెట్లకు ఒడ్ల మీద గడ్డి కోసినా కానీ
ఆ గడ్డి కూడా పశువులకు మేత పనికొస్తుంది, అది కూడా ఉపాధంలో వచ్చేటట్టు అటు రైతులకు ఇటు రైతు కూలీలకు ఇటు గ్రామానికి మేలు జరిగే విధంగా దీన్ని మలుసుకున్నట్టయితే మీకు ఇక్కడ ఒక 250 అక్కడ ఒక 250 రూపాయలు వస్తే మీకు కూడా ఇంట్లోకు ఉప్పుకో పప్పుకో నూనెకో పనికొచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మీ తరఫున మేము పోరాటం చేస్తాం. మీరు ధర్మం కోసం నరేంద్ర మోడీ అక్షంతలు మీకు వచ్చినాయి కాబట్టి, రాముడి అక్షంతలు వచ్చినాయి కాబట్టి అయోధ్య రామ మందిరం నిర్మాణించినందుకు, మనందరికీ ఉచితంగా వైద్యం చేపించినందుకు కరోనాలో, మనందరికీ ఉచితంగా బియ్యం ఇచ్చినందుకు, మనందరికీ పనిచేసుకోవడానికి ఉపాధి హామీ కల్పించినందుకు, నరేంద్ర మోడీ కాపాడినందుకు ఒక్కసారి మనం కమలం పువ్వు గుర్తు కొట్టేయాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం కల్పించారు.